హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రామారావును శృతి చాలా గట్టిగా కొట్టడంతో రామారావు ఒక్కసారిగా సృహ కోల్పోతూ కింద పడిపోతూ ఉంటాడు. ఇక శృతి మాత్రం రామారావును చూడగానే రామారావు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ చచ్చిపోతూ ఉంటాడు. అయ్యో బాబోయ్, వీడేంటి ఇలా చచ్చిపోయాడు, వీడు నిజంగానే చచ్చిపోయాడు, నేను ఏదో కొట్టాలని కొట్టలేదు, వచ్చే ఒక దెబ్బ తగులుతుంది అనుకోలేదు, ఇలా చనిపోయాడు ఏంటి, చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్షర దుర్గ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. రామారావు ఇలా అయిపోయాడు ఏంటి, ఇలా చేశాడేంటి అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇంతలో కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. కాలింగ్ బెల్ మోగుతుంటే చాలా కంగారు పడుతూ, ఇదేంటి ఇప్పుడు ఈ టైంలో ఎవరు వచ్చారు, ఇక్కడికి ఎవరు వచ్చారు అని ఆలోచిస్తూ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే బుజ్జమ్మ కనబడుతూ ఉంటుంది. అయ్యో బాబో, ఈ బుజ్జమ్మ వచ్చిందేంటి ఇప్పుడు, ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈవిడ నన్ను మళ్ళీ ఏం టార్చర్ పెట్టడానికి వచ్చిందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రామారావు డెడ్ బాడీని ఏం చేయాలి, ఇప్పుడు బుజ్జమ్మ డోర్ తీయకపోతే ఊరుకోదు కదా అని అనుకుంటూ ఉంటే రామారావు అన్యాయంగా బలైపోయావు రామారావు, నాకోసం నేను చేసిన ప్లాన్ వల్ల నువ్వు ఇలా అయిపోయావా అని చాలా బాధపడుతుంటే ఒక్కసారిగా రామారావు కళ్ళు తెరిచి సడన్గా లేచి కూర్చుంటాడు. ఇక అక్షర ఉన్న దుర్గ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏంటి డైరెక్టర్ గారు, నేను చనిపోయినా అనుకున్నారా అంటే, ఎంత భయపెట్టావు రామారావు, ఎంత ఒక్క క్షణం చాలా భయపడ్డాను తెలుసా, ఇదేంటి ఇలా చేసావా, ఇలా చేసావా అంటే, చూసారుగా మేడం దాని కోపం ఎలా ఉందో, ఇంకా ఎక్కువ కోపం అయితే చంపేసేలాగా ఉంది, అందుకే నేనే చచ్చిపోయినట్టు నటించాను మేడం, బాగుందా యాక్షన్ అంటే, చాలా బాగుంది రామారావు అంటే, ఇంకేదైనా ప్లాన్ ఉందా మేడం చెప్పండి అని రామారావు అడుగుతుంటాడు అక్షరను. లేదు నీదే బాగుంది రామారావు, నువ్వే కంటిన్యూ చేయని చెప్తూ ఉంటుంది అక్షర. ఇంకా కొత్తలాగా చేయాలి మేడం అంటూ అక్కడే ఉన్న టమాటో సాస్ను తలకు రాసుకొని కింద చనిపోయినట్టు మళ్ళీ పడిపోతూ ఉంటాడు. ఇక శృతి వెళ్ళి డోర్ తీస్తూ ఉంటుంది. డోర్ తీయగానే బుజ్జమ్మ వస్తూ ఉంటుంది. అదే అత్తయ్య గారు, మీరా, మీరేంటి ఇలా వచ్చారు అంటే, ఏంటి డోర్ తీయడానికి ఇంత టైం పడుతుందా నీకు అంటే, అది లోపల ఉన్నాను అత్తయ్య, వినపడలేదు అంటే, అవునా ఏం పని చేస్తున్నావు అంతగానో అని అంటూ ఉంటుంది. అబ్బాయి ఏదో లే పని చెప్పండి అత్తయ్య, మీరెందుకు వచ్చారు ఇక్కడికి, ఏమైనా పని ఉందా నాతోటి చెప్తే నేనే వచ్చేదాన్ని కదా అంటే, నాకు వర్ష కావాలి అంటే, వర్ష నా దగ్గర ఎక్కడ ఉంది అత్తయ్య, నాకేం తెలుసు వర్ష గురించి, నాకు తెలియదు అంటే, అందరూ ఎవరు చూసినా నిన్నే అంటున్నారే, నా కొడుకు కూడా నీ పేరే అంటున్నాడు, అందుకే అడుగుతున్నాను అని లాక్చి లంపకాయ కొడుతూ ఉంటుంది వర్ష శృతిని బుజ్జమ్మ. ఇంక అక్కడే ఉన్న అక్షర చాలా సంతోషిస్తూ ఉంటుంది. చెప్తావా లేదా అని శృతిని మాత్రం కొడుతూనే ఉంటుంది బుజ్జమ్మ. కొట్టడంతో అయ్యో అత్తయ్య నన్ను కొట్టకండి అత్తయ్య, నాకేం తెలియదు అత్తయ్య, కొట్టకండి అత్తయ్య అంటూ ఉంటుంది. ఇక రామారావును సోఫాల వెనుక దాచడంతో రామారావు లేచి నిల్చొని శృతిని కొడుతూ ఉండడం చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక శృతిని అలానే కొడుతూ ఉంటుంది. అత్తయ్య కొట్టకండి అత్తయ్య, నాకేం తెలియదు, నన్ను నమ్మండి అత్తయ్య అంటే, నిన్ను నమ్మడం అంటూ జరగదే, ఒకప్పటి బుజ్జమ్మని కాదు ఇప్పుడు నేను, చాలా మారిపోయాను, నిజంగా చెప్తావా లేదా అని కొడుతూనే ఉంటుంది. ఇక నిన్ను కొట్టడం కాదు కానీ ఇల్లంతా వెతికొస్తానని ఇంట్లో వెతుకుతూ ఉంటుంది. అయ్యో ఈ రామారావు డెడ్ బాడీని అత్తయ్య చూసిందంటే ఇక నా పని చంపేస్తుంది నన్ను అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక పైన అంతా వెతికేసి వచ్చి కిందికి వస్తూ ఉంటుంది. ఇక అక్షర మాత్రం వీడియో తీస్తూ ఉంటుంది. ఇక ఇంకా అక్కడే ఉన్న దుర్గ మాత్రం, అయ్యో వదిన ఏంటి వదిన, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి వదిన, మనం ఏం చేద్దామంటే, ఆగు దుర్గ తర్వాత చేద్దాం, ప్లాన్ చేద్దాం, ఉండు కోసం ఉండు, ఏం చేస్తుందో శృతి, ప్లాన్ ఏంటో మనకు తెలియాలి కదా అని అంటూ ఉంటుంది అక్షర. ఇక బుజ్జమ్మ వచ్చి తనని పీక పట్టుకొని మర్యాదగా వర్ష ఎక్కడుందో చెప్పు లేదా పీక పిసికి చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటే, ఇందాకే నేను చంపేశాను, చావు అంటే ఇంత తేలిగ్గా ఉంటుందా, ఇప్పుడు వర్ష గురించి చెప్పకపోతే బుజ్జమ్మ నన్ను చంపేలాగా ఉంది, అసలు వర్ష గురించి నేను ఎందుకు చెప్పాలి అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో బుజ్జమ్మ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శృతి మాత్రం ఈ రామారావు డెడ్ బాడీని ఏం చేయాలి, కారులో తీసుకెళ్ళి నీళ్ళలో పడేయన్నా అంటే, అయ్యో బాబోయ్ వాటర్లో పడేస్తుందా, వాటర్లో పడిస్తే నన్ను ఎలా బయటికి రాగలను అని రామారావు అంటుంటే అక్షర మాత్రం, రామారావు కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను నిన్ను అని చెప్తూ ఉంటుంది.
ఆహా, నీళ్ళలో పడేస్తే బాడీని తీసేస్తారు, మళ్ళీ నన్ను ఇంక్వైరీ చేస్తారు, నా మీదకే వస్తుంది. అసలే వీడి గురించి అంతా ప్లాప్లర్ అయిపోయింది కదా అని శృతి అనుకుంటూ ఉంటుంది. అయితే ముక్కలు ముక్కలుగా కోసేయన అని అనుకుంటూ ఉంటే, అయ్యో బాబోయ్, అక్షరు డైరెక్టర్ గారు ఇది ఏదోలా చేసేది అంటే, రామారావు కంగారు పడకు, నేనున్నాను అన్నీ చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది అక్షర. ఇది కార్లో తీసుకెళ్ళి ఎక్కడైనా వేస్తుందేమో, రామారావుని సేఫ్ చేయవచ్చు అంటుంటే ఇది ఏం ప్లాన్ వేస్తుందో అర్థం కావట్లేదు అని దుర్గతోటి అంటూ ఉంటుంది అక్షర. ఇక ఇంతలో ఇవన్నీ కాదు, కొసేపు అయితే చీకటి అవుతుంది, నా ఇంట్లోనే గోతిలో పాతి పెడతాను, గోతి తీసి పాతి పెడతాను. ముక్కలు ముక్కలుగా కోసానంటే కోసే టైంలో ఎవడన్నా వచ్చాడనుకో, అప్పుడు అది నా మీదకే వస్తుంది, అదైతే ఎవరు చూడరు, అదే పక్క పని అనుకుంటూ గొయ్యి తీయడానికి రెడీ అవుతూ ఉంటుంది. అయ్యో అక్షర డైరెక్టర్ గారు అది గొయ్యి తీసి పాసి పెడుతుందంట, నేను శ్వాస ఆడక చచ్చిపోతానంటే అక్షర మాత్రం, నేనున్నాను రామారావు, నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక చీకటి కాగానే రామారావు గొయ్యి తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఇక గొయ్యి తీయడానికి తవ్వుతూ ఉంటుంది. ఇక అక్షర మాత్రం ఆక్సిజన్ తీసుకొస్తూ ఉంటుంది. రామారావు, నేను ఆక్సిజన్ తీసుకొచ్చాను, నువ్వు కంగారు పడకు, నేను ఎలాగైనా నిన్ను సేవ్ చేస్తాను అని అక్షర చెప్తూ ఉంటుంది. ఇక గొయ్యి తీస్తుండగానే అక్షర మాత్రం దుర్గ వెళ్ళు అని చెప్తూ ఉంటే, దుర్గ గేటు దగ్గరికి వెళ్ళి, ఏ శృతి కార్పొరేటర్, మర్యాదగా బయటికి రావే, వస్తావా రావా, నీ భర్తను హింసించినట్టుగా అందరికీ వీలు ఇచ్చి నా భార్య నన్ను నానా హింసలు పెడుతుందే, మర్యాదగా వస్తావా రావా అని అరుస్తూ ఉంటాడు. ఈడవడరా బాబోయ్, ఈ టైంలో వచ్చాడు, తాగేసి వచ్చినట్టున్నాడు, వీడి సంగతి చూడాలి, తర్వాత ఇది చూస్తాను, వీడు ఆడు మాత్రం ఇక్కడికి వచ్చాడంటే నేను అయిపోతున్నాను, బయటికి వెళ్తూ ఉంటుంది శృతి. ఇక రామారావుకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. ఇక అక్షర మాత్రం రామారావుకు ఆక్సిజన్ ఇచ్చి, రామారావు నేను ఇక్కడే ఉంటాను, ఇది ఒక గంట పనిచేస్తుంది, నేను తర్వాత వచ్చి నిన్ను కాపాడుతాను అని చెప్పి అక్షరవును దుర్గ వెళ్తారు. ఇక అక్కడ గేట్ కాడికి వెళ్ళగానే ఎవరు కనబడరు, నా భయానికి వెళ్ళిపోయినట్టున్నాడు వాడు, ఇక్కడ ఎవడు లేడు అని శృతి అనుకొని మళ్ళీ వచ్చి గోయి తీస్తూ ఉంటుంది. ఇక గోతిలో ఉన్న ఆక్సిజన్ మాత్రం తను చూడదు. ఇక ఇంతలో రామారావును ఆ గోతిలో వేసి పూజ చేస్తూ ఉంటుంది. డైరెక్టర్ గారు మీరే నన్ను కాపాడాలి అంటే, రామారావు నేను ఇక్కడే ఉన్నాను, నేను కాపాడుతాను నిన్ను అని అక్షర చెప్తూ ఉంటుంది. ఇక గొయ్యి పాతేసి ఇక అక్కడి నుంచి శృతి వెళ్ళగానే, దుర్గా ఇక పద మనం వెళ్దాం, గంట పనిచేస్తుంది ఆక్సిజన్, గంట లోపల రామారావుని బయటికి తీయాలి అంటూ ఇక మట్టిని తోడుతూ ఉంటారు. ఇక మట్టి తోడగానే రామారావుని బయటికి తీస్తే అమ్మ అనుకుంటూ ఒక్కసారిగా శ్వాస తీసుకుంటారు ఇక రామారావు మాత్రం, డైరెక్టర్ గారు మీరు దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడారండి, చాలా ధన్యవాదములు అని చెప్తూ ఉంటాడు రామారావు. అదేంటి రామారావు అలా అంటున్నావు, నేనున్నానని చెప్పాను కదా, నేను చూసుకుంటానని చెప్పాను కదా అంటే, ఇప్పుడు మళ్ళీ మన ప్లాన్ ఏంటి రామారావు గారు అని నన్ను అడుగుతూ ఉంటారు అక్షరని. నేను చెప్తాను కదా, అది మనకే సహాయం చేసింది, అది మనకే విలువ ప్లాన్ ఇచ్చింది అంటే ఏంటి రామా ఏంటి అని డైరెక్టర్ రామారావు అడుగుతూ ఉంటాడు. అది నువ్వు చనిపోయిన దయ్యంలాగా యాక్టింగ్ చేయాలి అంటే దాన్ని నానా హింసలు పెట్టాలి, దాన ఇబ్బందులు పెట్టాలి, అది అయ్యో బాబా ఈ బ్రతుకు వద్దన్నట్టుగా చేయాలి అని అంటూ ఉంటే, అవునా మేడం, అది మరి నేను ఒక్కరినే డైరెక్టర్ కాదంటే, నువ్వు ఒక్కరు ఎందుకు, దుర్గా ఉన్నాడు, నా చెల్లెలు ఉంది, అందరూ ఉన్నారు కదా, అందరూ చేస్తారు అంటే, వదిన నేను కూడానా అంటే, చెయ్యవా, చేస్తే ఏమైతుంది, రావారాన్ని పైకి తీసి మట్టి కూడిపేద్దామని మట్టి కూడిపేస్తూ ఉంటారు. ఇక రామారావు మాత్రం దయ్యంగా యాక్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు.